కాదు విశాఖపట్నం వరకు ఏ రకమైనటువంటి అంశాలని మనం ఇందులో చూపించాలి, రేపు వచ్చేటువంటి పాలసీ కానీ మనం టేకప్ చేసేటువంటి పర్యాటక అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఏ రకమైన అంశాలను పెట్టాలనేటువంటిది వారు అడిగారు. అందులో చాలా వరకు ఇప్పటికి మేము ఆలోచిస్తున్నవే, ఒకటి టూరిజం పాలసీ తీసుకురావటం, దాన్ని ఇండస్ట్రియల్ కన్ఫర్ చేయటం, దానికి ఇండస్ట్రియల్ స్టేటస్ ఇవ్వటం అనేటువంటిది ఒకటి అడిగారు, అది కూడా జరుగుతుంది. దాంతోపాటు ఫిలిం టూరిజం కూడా డెవలప్ చేయాలనేటువంటిది, అది కూడా ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. ఏదైతే ఇక్కడ షూటింగ్ స్పాట్స్ ఉన్నాయో అన్నింటినీ డెవలప్ చేయటమే కాకుండా షూటింగ్స్ అన్నీ చేసుకోవడానికి సింగిల్ విండో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, ఇవన్నీ కూడా వారు అడిగినవన్నీ కూడా ఇప్పటికే మేము అమలు చేస్తున్నాం. కొన్ని కొత్తగా మా పాలసీలో పెట్టబోయే కొన్ని ఉన్నాయి, అవన్నీ కలిపి ఒక సమగ్రమైనటువంటి పర్యాటక పాలసీని తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సదుపాయాలు లేవని కదా, సదుపాయాలు ఉన్నాయి, నిర్వహణ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలనేది నేను చెప్పాను ఇందాక. ఆ నిర్వహణ తీసుకునే విషయంలో మనం బాగా చేయగలిగితే ప్రజలందరికీ అందుబాటులో తీసుకురాగలుగుతాం. ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ పార్ట్నర్స్ ముందుకొచ్చి మేము టేకప్ చేస్తామంటే దానికి పీపీపీ మోడ్ అనేటువంటిది ఒకటి ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది ఒకటి ఉంది. గవర్నమెంటు అదేవిధంగా ప్రైవేటు అందరూ కలిసి వాటిని నడిపించినట్లయితే ఇంకా బాగా జరుగుతుంది అనేటువంటి మాట నేను చెప్పడం జరిగింది. దానికోసం ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేస్తున్నాం. ఏదైనా కొత్త ఐడియాస్ తోటి వాళ్ళు వస్తే ఆ వచ్చినటువంటి ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైనటువంటి సపోర్ట్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో మరింత వేగంగా పర్యాటక రంగ వృద్ధి జరగడానికి ప్లాన్ చేస్తాం. ఇప్పటికే కొన్ని చోట్ల మనకు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మాకు ఉన్నటువంటి రిసార్ట్స్లో 18 రిసార్ట్స్ని రెనోవేషన్కి పెట్టాం. ఇక్కడ వైజాగ్లో కూడా యాత్రి నివాస్ కానీ అదేవిధంగా ఇతరత్ర ఏవైతే రిసార్ట్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేయడానికి కొంతకాలంగా ప్రయత్నం జరుగుతుంది. గత ప్రభుత్వం దాని మీద దృష్టి సరిగ్గా పెట్టకపోవడం వల్ల అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు. ఇవాళ మళ్ళీ దాని మీద మేము విజిట్ చేసాం, మొన్న వచ్చినప్పుడు దాన్ని సందర్శించడం కూడా జరిగింది. దానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టాం, ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, ఇంత డబ్బు ఇంకా ఇవ్వడానికి అవకాశం ఉంది, ఇచ్చిన తర్వాత మాకు నవంబర్ నెలాఖరికల్లా ఖచ్చితంగా దాన్ని వినియోగంలో తీసుకురావాలి, ఇప్పటికే 2 నెలలు దానికి మిస్ అయ్యో మనం అనేటువంటి మాట చెప్పి ఏవైతే గతంలో ప్రారంభించినవి రెనోవేట్ చేసి ముందుకు తీసుకెళ్లేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద టైం బౌండ్ పెట్టాం. ఈ టైం లోపల కంప్లీట్ అయి తీరాలి, కంప్లీట్ అయితే ప్రజలకి వినియోగంలో తీసుకురాగలుగుతాం, దీని మీద ఇంకా ఆలస్యం చేయడానికి వీల్లేదని ఒక ఖచ్చితమైన నిబంధన పెట్టాం, దాని ప్రకారం పూర్తి చేస్తాం.